ఓవైపు మండుతున్న ఎండలు, భగ్గుమంటున్న వేడిగాలుడు, ఇది చాలదన్నట్టు ఇంజన్ వేడి. గంటల తరబడి కదల్లేని పరిస్థితిలో మాడిపోతున్నాడు ఆర్టీసీ డ్రైవర్ అన్న. అనారోగ్యానికి గురవుతున్నా, వేడికి కాలు బొబ్బలొస్తున్నా కనికరించని అధికారులు. గుక్కెడు నీటి కోసం రోడ్డు వెంట చలివేంద్రాలను వెతుక్కునే దుస్థితి తలెత్తింది. ఉదయం 8 గంటలకు మొదలవుతున్న ఎండల తీవ్రత సాయంత్రానికి కూడా తగ్గట్లేదు. రాత్రి వేళల్లో కూడా వడగాల్పులు వీస్తూనే ఉన్నాయి. ఇక ఉదయం మొదలవుతున్న ఎండలకు మధ్యాహ్నానికి నడినెత్తినిగా చేరుకొని మాడిపోయేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మరి బస్ డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ఎలా సఫర్ అవుతున్నారు, వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారో మనం చూద్దాం. ప్రస్తుతం మనము రాణిగంజ్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే బస్సులో ఉన్నాం. దంచి కొడుతున్న ఎండలు, నడినెత్తిన సూర్యుడు, కాలు బయట పెట్టలేనటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో బస్సు డ్రైవింగ్, మరి ఆర్టీసీలో డ్రైవర్ అన్న పడుతున్న కష్టాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి తెలుసుకున్నాం. ప్రస్తుతం మనము రాణిగంజ్ నుంచి పటాన్ చెరువు వెళ్తున్నటువంటి బస్సులో ఉన్నాం. మరి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇంతటి తరుణంలో హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్, మరి ఇంతటి ట్రాఫిక్లో కూడా డ్రైవర్ ఏ విధంగా రన్ చేస్తూ ఉన్నాడు తెలుసుకున్నాం. అన్న, సమ్మర్ ఏ విధంగా ఉంటుంది మీకు జర్నీ కానీ లేకపోతే ఎండలు? సమ్మర్ ఫుల్ లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ ఉంటుంది సార్. లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ బాగానే ఎండలు ఇది చేస్తున్నాయి కాబట్టి అన్ని తిరిగి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. లాస్ట్ టైం కన్నా ఎండలు నడపడం కన్నా నడపడం బాగా ఇబ్బంది ఉన్నది. సాయంత్రం అయితే మరీ ట్రాఫిక్, ట్రాఫిక్ మళ్ళీ వేడి వేడి గాలి ఫుల్ ఇవ్వడం వల్ల మరీ ఎక్కువ అయిపోతున్నది. ఇబ్బంది ఎక్కువ ఎండాకాలం వస్తేనే ఇది మొత్తం మరీ ఎక్కువ ఇబ్బంది అవుతుంది అన్నమాట. వచ్చినట్టుగా ఇక వాటర్ ఫుల్ ఇక దూపదూపడము, వాటర్ ఫుల్ ఉండాలి, వాటర్ లేకపోతే మరి ఇబ్బంది. ఎట్లా మీరు డ్యూటీకి ఎక్కే ముందు ఏమేమి తీసుకురావుతారు ఎండాకాలంలో? ఎండాకాలంలో మ్యాక్సిమం అయితే ఎండ దాటుకోవడానికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కిన ఖర్చుకి మాత్రం తక్కువ, ఇంకా తుడుచుకోవడానికి కావాలి. వాటర్ ఇంపార్టెంట్, ఇప్పుడు ఎక్కువ వాటర్ కావాలి. మామూలుగా ఈసారి ఎండాకాలం వచ్చిందంటే ఒక జ్యూస్ తాగడం, నిమ్మరసాలు అవి ఉంటుంది కదా, కింద హీట్ ప్రొడ్యూస్ అవుతుంటుంది కదా, మీకు ఏమైనా అవుతుందా? ఇక్కడ అయితే ఉంటుంది, ఎండకి ఇది అవుతుంది కదా మొత్తం, ఇది వచ్చేసి ఇది కాళ్ళకు ఇట్లా వస్తుంటుంది అన్నమాట. ఇక ఇట్లా అవుతుంటుంది అన్నమాట. ఇక సమయంలో ఇట్లా అంటే ఇక్కడ నుంచి వేడి తగులుతుంటుంది కదా, ఇంజన్ వేడి తగిలేసి ఇదైతే మొత్తం ఇది ఉంటుంది అన్నమాట. మళ్ళీ పైన ఇక్కడ చెమట వచ్చినట్టు అయిపోతుంటుంది. ఇది వేడి పైనుంచి వేడి అంతా వేడికెళ్ళి ఇక్కడ ఇట్లా అవుతుంది అన్నమాట. నాకు సమ్మర్ వస్తేనే అవుతుంది, మళ్ళీ మిగతా టైంలో ఎప్పుడు ఇట్లా ఈ ఇబ్బంది రాదు. కానీ సమ్మర్ వచ్చిందంటే సమ్మర్లో అంటే ఇదే హెల్త్ ప్రాబ్లమ్స్, ఇక మెయిన్ ఇది అయిపోవడము ఇట్లా అయిపోతుంది అన్నమాట. సేమ్ అట్లనే అయిపోతుంటుంది. కానీ ఇంకేమీ హెల్త్ ప్రాబ్లమ్, ఈ గాలిగా వేసి ఎండకు నీరసంగా ఉండడము, ఇక జ్వరం స్టార్ట్ అవ్వడము, ఇక అవన్నీ అయితేనే ఉంటాయి. అక్కడిగా మొత్తానికి ఇదే ఉంటుంది. ఈ సాయంత్రం ఎండ ఏంటంటే మధ్యాహ్నం ఈ టైంలోనే కరెక్ట్, ఎండను స్టార్ట్ అయ్యే మూమెంట్లో డ్యూటీలోకి వెళ్తుంటాము. ఇప్పుడు మధ్యాహ్నం 1 నుంచి మరీ 4 వరకైతే ఫుల్ టూ ఎండ ఉంటుంది. ఆ ఎండలో మొత్తం నాన్ స్టాప్ డ్రైవింగ్, నాన్ స్టాప్గా నడపడం తప్ప అన్నట్టుగా ఆవడం, కింద ఆపడానికి ప్లేస్ ఉండదు, అంతే నడపడం. 40 డిగ్రీలకు మించినటువంటి ఉష్ణోగ్రతల మధ్య అందులోనూ కూడా నడినెత్తిన సూర్యుడు ఉంటాడు, దానికి తోడు ఐరన్ మెటల్ ఉండడంతో మనము కనీసం ఇలా చేయి పెడితేనే సుర్రుం అనేటువంటి పరిస్థితి. అంతటి ఎండ తీవ్రత మధ్య ఒకే ప్లేస్లో గంటల తరబడి ఆయన కూర్చొని డ్రైవింగ్ చేయడం, చుట్టూ వస్తున్నటువంటి వడగాల్పులు, దీనికి తోడు ఇంజన్ దీని నుంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి అత్యంత వేడి, వీటన్నిటినీ కలిపి తను అనారోగ్యానికి గురవుతూ మరో ఎంతోమందిని సురక్షితంగా తమ తమ ప్లేసెస్లకు చేరవేస్తుంటాడు డ్రైవర్. మరి ఇలాంటి డ్రైవర్ పట్ల కనీసమైనటువంటి సౌకర్యాలు అందజేయాల్సినటువంటి ఆర్టీసీ కూడా ఒక చిన్న చూపు చూస్తూ ఉంది. ఎందుకంటే కనీసం వాళ్ళకు కూల్ వాటర్ కూడా ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితుల్లో తామే బయట ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రంలో అవ్వచ్చు లేకపోతే మజ్జిగ సెంటర్లో అవ్వచ్చు, ఇలాంటి వాటి నుంచి సేద తీరుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా 2 కళ్ళు ఉండవచ్చు, కానీ డ్రైవర్ మాత్రం 1000 కళ్ళు చేసుకొని చుట్టుముట్టు ఏమొస్తున్నాయంటూ అన్నీ చూసుకున్నట్టు డ్రైవ్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇలాంటి తరుణంలో కూడా మండుతున్న ఎండల వల్ల వాళ్ళు కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. మరి షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.